హలో ఫ్రెండ్స్ ఈరోజు సాయిబాబా వారు చెప్పిన నవవిధ భక్తులు అనే దాని గురించి తెలుసుకుందాం ఏ యోగి అయినా కృష్ణ పరమాత్మ అయినా ఎవరైనా చెప్పిన భక్తి విధానం ఒకటే అవేంటో తెలుసుకుందాం ఈరోజు ఒకటి శ్రవణం రెండు మననం కీర్తనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన ఇలా తొమ్మిదిని నవవేద భక్తి మార్గాలుగా చెప్పారు వీటన్నిటిలోకి అత్యంత ముఖ్యమైనది భగవంతునికి ప్రీతికరమైనది ఆఖరిదైన ఆత్మ నివేదన మాత్రమే ఈ ఆత్మ నివేదన అంటే తనని తాను సమర్పించుకోవడం ఆత్మ నివేదననే భగవంతుడికి ప్రీతిని తృప్తిని ఇచ్చేది మిగిలిన ఎనిమిది రకాల భక్తులు కూడా ఆఖరిదైన ఆత్మ నివేదన మార్గాన్ని చూపే ప్రాథమికమైన చర్యలే అంటే కేవలం శ్రవణం మననం ధ్యాసనం ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ స్టెప్ అనమాట ఏదంటే మనం ఒక ఇంటికి డాబాపైకి వెళ్ళడానికి ఫస్ట్ స్టెప్ నుంచి ఎలా అయితే ఎక్కుతూ వెళ్తామో ఆఖరి స్టెప్కి వెళ్తే పైన డాబా దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే భక్తి మార్గంలో వెళ్ళడానికి ఇవన్నీ ఒక మార్గం లాంటివి అన్నమాట ఆఖరిది మాత్రమే అసలైన స్టెప్ కింద వస్తుంది పైన డాబా మీదకి వెళ్తాం కదా అలాగే ఆఖరిదైన ఆత్మ నివేదన మార్గం మాత్రమే మన భక్తి మార్గంలో ఆఖరిదని చెప్తున్నారు అవి చేసేవాడిని మాత్రమే తృప్తిపరుస్తాయి మిగతా మార్గాలన్నీ అలాగే ఉంటాయి కేవలం ఆత్మ నివేదన మాత్రమే అసలైన మార్గం భగవంతునికి ప్రీతికరమైనది అని చెప్తున్నారు ఎనిమిది రకాల భక్తులలో ఏదో ఒకటి చేయడం కనిపిస్తుంది సామాజిక ప్రపంచంలో కానీ అసలు ఏమి చేయకపోవడమే ఆత్మ నివేదన అంటే అదే షిరిడీ బాబా వారు కోరుకున్నారు ఆయన ఆలయాలలో జరిగే కార్యక్రమాలన్నీ అంతరార్థం కూడా అదే గమనిస్తే షిరిడి బాబా ఆలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ధునిలో కొన్ని సమిదాలు వేస్తాం అవి దగ్ధం అయిపోతాయి ఆ తర్వాత ఆయన విగ్రహ దర్శనం చేసుకుంటాం దర్శనానంతరం విభూతి ఇస్తాం తీసుకుంటాం విభూతిని ధరించి మనం భక్తి మార్గంలో అది కూడా ఒక భాగంలాగా భావిస్తాం ఇది బాహ్యంగా మనకు కనపడే చర్య మాత్రమే కానీ వీటన్నిటికీ ఒక అంతరార్థం ఉంది ఈ చర్యల వల్ల మనకు బాబా విగ్రహ దర్శనం మామూలు విభూతి మాత్రమే కానీ వీటిని అంతరార్థం గ్రహించి ఆచరించిన వారికి బాబా అంటే భగవంతుని పూజ పూజ నిజ దర్శనం కలగడమే కాకుండా నిజమైన విభూతి జీవితంలో లభిస్తుంది అందుకే బాబా ఆత్మ నివేదన కోరుకున్నారు ఆత్మ నివేదన అంటే ఏంటో తెలుసుకుందాం బాహ్యంగా పూజలు ఫలాలు అలాంటివి ఏవైనా నివేదన చేసినా అవి ఆత్మ నివేదన కిందకి రావు అలాగే కళ్ళు మూసుకుని బాహ్యాన్ని వదిలిన మనసులో ఈ బాహ్య విషయాలే మెదులుతూ ఉంటాయి కనుక అంటే ఇల్లు పిల్లలు సంపాదన గురించి ధనం పదవులు భోగభాగ్యాలు సమస్యలు ఇలాంటివన్నీ మనసులో తెలుస్తూ ఉంటే అవి నివేదించినట్లు అవ్వదు మనం కళ్ళు మూసుకుని కూర్చుంటాం అవన్నీ ఆలోచనలోకి వస్తూ ఉంటాయి వాటన్నిటిని ఆలోచనలు ఎప్పుడైతే మనం శూన్యం చేస్తామో అదే నిజమైన ఆత్మ నివేదన ఆత్మను నివేదించాలంటే మనసులో ఏమీ ఉండకూడదు ముఖ్యంగా మనసు గుణాలైన అరిషడ్ వర్గాలను దగ్ధం చేయాలి అంటే కామక్రోధ మోహలోభ మతమాశ్చర్యాలు అంటే అంటారు కదా అది కామము అంటే కోరికలు అంటే నాకు ఇది కావాలి ఏదైనా కొనుక్కోవాలి ఇంకా ఏవైనా ఆశపడటం ఇవన్నీ కోరికల కింద వస్తాయి క్రోధం అంటే విపరీతమైన కోపం మనకు అవసరం అయిన దాని మీద కాని దాని మీద అన్నిటికీ మనం విపరీతమైన కోపం పెంచుకుంటాం ఒక్కోసారి అది లోభం అంటే పిసినార్తనం స్వార్థం నాకే కావాలి అనే స్వార్థం ఎదుటి వాళ్ళ దగ్గరది కూడా మన దగ్గరికే రావాలి అనేంత పిసినార్తనం స్వార్థం అన్నీ కలిగిస్తాయి మోహం అంటే అన్నిటి పట్ల విపరీతమైన మమకారం ప్రతి విషయంలోనూ విపరీతమైన మమ్మకారం బంధాలు బాంధవ్యాల మధ్య కూడా విపరీతమైన మమ్మకారం మదము అంటే గర్వం అన్ని విషయాల మీద నాకు ఆర్థికంగా స్థిరంగా ఉన్నానని అందంగా ఉన్నానని ఇలాంటివన్నీ గర్వం మాత్సర్యాలు అసూయ ద్వేషాలు ఇలాంటి వాటిని జయించాలి అంటే దగ్ధం చేయాలి అలా వాటిని దగ్ధం చేసి మనసు నిర్మలం నిశ్చలం చేసుకుంటే మనసు శూన్యమైతే ఇక ఉండేది అంతా ఆత్మ అలాంటి స్థితిలో ఉన్నదే ఆత్మ కాబట్టి దానిని ఆత్మ నివేదన అన్నారు అదే ఆత్మ సాక్షాత్కారం కూడా సాక్షాత్కారం కూడా అలా భగవంతుని నిజ సాత్కా సాక్షాత్కారం పొందిన వారికి నిజమైన విభూతి లభిస్తుంది భూతి అంటే ఆనందం విభూతి అంటే విశేషమైన ఆనందం అలా భగవంతుని నిజ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు సమస్త దుఃఖాలు నశించిపోయి జీవితంలో అంత విశేషమైన ఆనందం లభిస్తుంది వారినే జీవన్ముక్తులు అంటారు అలా జీవించకుండానే జీవించి ఉండగానే మనం సమస్త దుఃఖాల నుండి విముక్తి పొందిన వాళ్ళు అన్నమాట అలా మన దుర్గుణాలు దగ్ధం కావాలంటే ఏం చేయాలి దానికి ఒక్కటే మార్గం మానవుని దుర్గుణాలు ధ్యాన ధునిలో మాత్రమే దగ్ధం అవుతాయి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే మనసు నిర్మలం అవుతుంది నిశ్చలం అవుతుంది అలా మన దుర్గుణాలు దగ్ధం చేసుకుంటే భగవంతుని నిజ దర్శనం చేసుకోగలం అప్పుడు విభూతి అంటే విశేషమైన ఆనందం లభిస్తుంది వాడే మరి నిజమైన విభూతి దారి దానికి అంతేకాని విభూతి పూసుకున్నవాడు విభూతి దారి కాడు విశేషమైన ఆనందంలో ఉన్నవాడే విభూతి దారి దారి అవుతాడు అందుచేత బాబా బాబా కోరిన ఆత్మ నివేదన చేసి విభూతిని అంటే విశేషమైన ఆనందాన్ని పొందుదాం విభూతిదారులు అవుదాం ధ్యానం చేద్దాం షిరిడి బాబా ఆలయాలలో ధ్యాన మందిరాలు ఉండటానికి కారణం కూడా అదే దగ్ధం చేయవలసింది ధునిలో సమిధలను వేరే ఇతర పదార్థాలని కాదు ధునిలో సమిధలు దగ్ధం చేసే చేస్తే విగ్రహ దర్శనం మాత్రమే కలుగుతుంది మామూలు విభూతి మాత్రమే లభిస్తుంది కానీ ధ్యాన ధునిలో దుర్గుణాలు దగ్ధం చేసి ఆత్మ నివేదన చేస్తే బాబా అంటే భగవంతుని నిజ దర్శనం లభిస్తుంది నిజమైన విభూతి అంటే విశేషమైన ఆనందం లభిస్తుంది ఎందుచేతనంటే మన దుర్గుణాలు తొలగితేనే భగవంతునికి ఆనందం కారణం దుర్గుణాలు లేనివాడు భగవంతుని లోకానికి ఉపకారం చేస్తాడు దుర్గుణాలు ఉన్నవాడు ఆ భగవంతుని లోకానికి అపకారమే చేస్తాడు షిరిడీ బాబా కోరుకునేది మన వల్ల లోకానికి ఉపకారం జరగాలనే ఆయన ఎప్పుడు అందరికీ ఎన్నో రకాలుగా ఉపకారం చేసేవాడు మనం కూడా అలా చేయాలనే ఆయన కోరిక అందరిలోనూ సమస్త జీవుల్లోనూ ఆయనను చూడాలన్నదే ఆయన కోరిక అదే ఆయనకు ఆనందం ఏ దుర్గుణాలు లేని వాడే అందరికీ ఉపకారం చేయగలడు అందరికీ ఆనందం పంచగలడు అందుచేత ధ్యానం చేసి దుర్గుణాలను తొలగించుకుని బాబా కోరుకున్న ఆత్మ నివేదన చేద్దాం అందుకే బాబావారు అందరినీ తనలో దర్శించమని అందరినీ మనం పలకరించేప్పుడు మామూలుగా విష్ అంటాము ఏదో పేరు పెట్టి పిలుస్తాం అలా కాకుండా సాయిరామ్ సాయిరామ్ అని ఎందుకనమన్నారంటే నేను ఎలాగో నీకు నువ్వు ఎలా అయితే సాయిరామ్ అని అంటున్నావో ఎదుటివాడు కూడా నన్ను వాళ్ళల్లో దర్శించు అని సాయిరామ్ అని చెప్పమన్నారు కానీ మనం పేరుకు మాత్రమే సాయిరామ్ సాయిరామ్ అని పిలుస్తున్నాం కానీ మనలో ఉన్న ఆలోచనలు ఆవేశాలు అలాగే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడమే